హలో ఆల్, వెల్కమ్ టు లర్నర్స్ పేజ్. ఈ వీడియో ట్యుటోరియల్లో మనం ట్యాబ్లూలో డేట్ ఫంక్షన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లర్నర్స్ పేజ్. సో ట్యాబ్లూ అనేది ఒక బీఐ టూల్ ఫ్రంట్, డేటా విజువలైజేషన్ టూల్. సో ఎక్సెల్ కూడా మనకి డేటా అనాలిసిస్ మరియు డేటా విజువలైజేషన్కి ఇప్పుడున్న ఎక్సెల్ కూడా అడ్వాన్స్ ఫీచర్స్తో ఉంది. సో ఎక్సెల్లో మనం ఏ విధమైన డేట్ ఫంక్షన్స్ ఉన్నాయో అదే విధమైన డేట్ ఫంక్షన్స్ మీరు ట్యాబ్లూలో కూడా చూడొచ్చు. ఎక్సెల్లో కనుక ఒక డేట్ని కనుక డేట్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక చూసినట్లయితే, ఒక డేట్ నుంచి ఒక డే నుంచి పర్టిక్యులర్ డే వాల్యూ కనుక తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్స్ టు డే ఆ పర్టిక్యులర్ డేట్ని కనుక చూసుకున్నట్లయితే మనకి డే రిటర్న్ అవుతుంది. అదేవిధంగా మంత్ ఈజ్ ఈక్వల్స్ టు మంత్ అని సెలెక్ట్ చేసి క్లోజ్ చేసినట్లయితే మనకి మంత్ రిటర్న్ అవుతుంది. ఇదే విధమైన ఫంక్షనాలిటీ మనకి ట్యాబ్లూలో కూడా ఉంటుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంతే. సో దీనికి మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే, సో డేట్లో డేట్ యాడెడ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది, ఓకే. అదేవిధంగా డేటెడ్ ఇఫ్ అంటే డేట్తోనే ఇఫ్ కండిషన్తో ఒక ఫంక్షన్ ఉంది. సో మెయిన్లీ మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఏంటి అంటే డేట్ నేమ్, అంటే డేట్ నుంచి మనం ఒక నేమ్ ఫామ్లో కనుక కావాలనుకుంటే డేట్ నేమ్ అని, అదేవిధంగా డేట్ పార్ట్ ఫంక్షన్ని, అదేవిధంగా డేట్ ట్రంకేట్ ఫంక్షన్స్ అని, అదేవిధంగా డే ఈజ్ డేట్, ఇన్ని విధమైన ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మీకు ఒక ఫార్ములా కనుక తెలిసినట్లయితే మిగతావన్నీ కూడా మనకి అతి సునాయాసంగా అర్థమవుతుంది. సో ట్యాబ్లు అనేది ఎక్సెల్ బాగా వచ్చిన వాళ్ళకి పెద్ద విషయం ఏమీ కాదు ఫ్రెండ్స్. సో అందుకనే మీరు ఎక్సెల్ బాగా నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎక్సెల్ ఫంక్షనాలిటీస్ అనేవి ఇతరితర బీఐ టూల్స్ మరియు డేటా విజువలైజేషన్ టూల్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మొదటిగా మనం డేట్ పార్ట్ మరియు డేట్ నేమ్ ఫంక్షన్స్ని ఏ విధంగా మనం ట్యాబ్లూలో ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది కనుక చూసినట్లు అయితే మనకి ఎక్సెల్లో ఒక రోలో కానీ ఒక కాలంలో కానీ మనం డేటెడ్ వాల్యూస్ని కనుక మనం డ్రాగ్ చేసినట్లు అయితే, సో నేను ఒక బ్లాంక్ షీట్ తీసుకుంటున్నాను. సో డేట్ అనేది ఎక్కడున్నా సరే మనం ఒకసారి షిప్పింగ్ డేట్. సో నేను యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఏంటి అంటే ట్యాబ్లూ పబ్లిక్ ఫ్రెండ్స్. ఇది ఫ్రీ వర్షన్, ఎవరైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా సెట్ వచ్చి సూపర్ స్టోర్స్ డేటా సెట్ యూజ్ చేస్తున్నాను. సో ఇందులో మనకి డేట్ ఫంక్షనాలిటీ ఎక్కడ దొరుకుతుంది అంటే షిప్పింగ్ డేట్ దగ్గర మనకి డేట్ దొరుకుతుంది. సో నేను ఈ షిప్పింగ్ డేట్ని ఎప్పుడైతే కాలంలోకి నేను డ్రాగ్ చేశానో ఇక్కడ కనుక చూసినట్లు అయితే ట్యాబ్లూలో ఉన్న ప్రీ డిఫైన్డ్ ఫీచర్స్ వల్ల మనకి ఈ ఎక్స్పాండ్ ప్లస్ సింబల్ వస్తుంది కదా. సో దీని మీద మనం కనుక క్లిక్ చేసినట్లయితే డేట్ అనేది మనకి ఎక్స్పాండ్ అవుతుంది. సో ప్రెజెంట్ ఇందులో ఉన్న డేట్ ఏంటి అంటే ఇయర్స్ వైజ్ డేట్ ఉంది. సో ఇప్పుడు నేను కనుక క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ క్వార్టర్లీ వైజ్, దాని తర్వాత కనుక క్లిక్ చేసినట్లయితే మంత్లీ, దాని తర్వాత ఇంకా ఎక్స్పెండ్ చేస్తే నాకు డే వైజ్ డేటా అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే మొత్తం మనకి మినిమైజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం కాలమ్స్లో ప్లేస్ చేసాం, అదే రోస్లో కనుక చూసినట్లయితే, ఓకే. సో ఈ విధంగా రోస్లో ప్లేస్ చేసి క్లిక్ చేసినట్లయితే డేట్ ఫంక్షన్స్ అనేవి ఈ విధంగా మనకి ఎక్స్పెండ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి కాలంలో ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాయి. కానీ నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ మొత్తాన్ని కూడా ఓన్లీ ఇయర్స్ కానీ లేదా డేస్ కానీ లేదా మంత్స్ కానీ ఓన్లీ అవే మాత్రమే నేను చూపించాలి అనుకుంటున్నాను. సో అలా చూపించాలి అనుకున్నప్పుడు మనకు ఉపయోగపడే ఫంక్షన్స్ ఏంటి అంటే డేట్ పార్ట్ మరియు డేట్ నేమ్ ఫంక్షన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. సో ఈ డేట్ పార్ట్ మరియు డేట్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, మనం ఏదైతే షిప్ డేట్ ఉందో దానికి ముందు మనం డేట్ పార్ట్ కామా, ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసి మంత్ కనుక స్పెసిఫై చేస్తే ఈ విధంగా మంత్స్ అనేవి వస్తాయి. ఓకేనా? సో అది ఏ విధంగా అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ మనకి ఇక్కడ డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డేట్స్ నేను ఏంటంటే ఫంక్షన్స్. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ యుఎన్సీ అని ప్రీ డిఫైన్ ఫంక్షన్లో మనకి ఈ విధంగా ఉంది. సో నేను ఇప్పుడు దీనికి ముందు నేను ఏం చేస్తాను అంటే డేట్ పార్ట్ ఫంక్షన్ని రాస్తాను. సో డేట్, సో మీరు ఇక్కడ ట్యాబ్లూలో డేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే డేట్ పార్ట్ ఫంక్షన్. ఓకే, డేట్ పార్ట్ ఫంక్షన్
ఏమేమి చూపించాలనుకుంటున్నాను నేను నేను మంత్ ఓకే మంత్ కామా సో ఇప్పుడు డేట్ మంత్ స్పెసిఫై చేసాం సో ఇప్పుడు డేట్ సిరీస్ అనేది ఇవ్వాలి ఏ డేట్ ఇస్తున్నానో షిప్ డేట్ షిప్పింగ్ డేట్ ఇచ్చాను ఓకే సో ఇప్పుడు కనుక చూసినట్లయితే మనకి మంత్ వైజ్ డేటా అనేది వచ్చింది సో ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను జస్ట్ మన బెటర్ అండర్స్టాండింగ్ కోసం సో మనకి ఈ విధంగా ఓకే మంత్ వైజ్ ఫంక్షనాలిటీ అనేది వచ్చింది సపోజ్ నేను సమ్ కౌంట్ కావాలి మనకి ప్రీ డిఫైన్గా సమ్ కౌంట్ కానీ ప్రొడక్ట్ ఐడి కౌంట్ కానీ కావాలనుకుంటే యాడ్ ఆల్ ద మెంబర్స్ చేసి ఇక్కడ ప్రొడక్ట్ ఐడీస్ వచ్చినాయి సో దీన్ని ఇప్పుడు మనం కౌంట్ ఫంక్షన్ కావాలి కదా COUNT సేమ్ ఎక్సెల్లో మీరు ఏ విధంగా ఫంక్షన్స్ యూజ్ చేస్తారో ట్యాబ్లో కూడా అదే ఫంక్షన్స్ ఫ్రెండ్స్ ఓకే సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక చార్ట్ ఏ చార్ట్ వచ్చింది సో నేను ఇప్పుడు టెక్స్ట్ అంటే టెక్స్ట్ టేబుల్ని సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు డేటా అనేది ఈ విధంగా క్లారిటీగా వచ్చింది ఓకే సో మంత్ వైజ్ మంత్స్ మనకి ఎక్కడ ఉన్నాయి కాలమ్స్లో ఉన్నాయి సో రోస్లో కావాలి కదా ఓకే సో మంత్ వైజ్ మనకి ఏ విధంగా ఉన్నాయి డేటు అదేవిధంగా రీజియన్ వైజ్ కౌంట్ అనేది వచ్చింది ఇప్పుడు నాకు మంత్లీ వచ్చింది మంత్లీ కాకుండా పర్ డే అంటే డే వన్ నాడు ఎంత ఉంది కౌంటు యావరేజ్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ మంత్స్లో కనుక చూసుకోవాలి అనుకున్నప్పుడు ఇదే ఫంక్షన్ మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మంత్ ప్లేస్లో డే అని మీరు కనుక చేసినట్లయితే మనకి డే వైజ్ అంటే డే వన్లో ఎన్ని వస్తున్నాయి అంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే నాడు మొత్తం అన్ని మంత్స్ క్యూములేటివ్ కనుక చేసుకున్నట్లయితే దాని కౌంట్ ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఓకే అదేవిధంగా నాకు ఇయర్లీ డేటా చూపించాలనుకుంటే కనుక ఇయర్ మెన్షన్ చేసి క్లోజ్ చేస్తే ఓకే సమ్ ఎర్రర్ వచ్చింది మనకి సింటాక్స్ ఎర్రర్ ఓకే సో 2014లో ఎంత వచ్చింది దాని తర్వాత 2016లో ఎంత వచ్చింది ఈ విధంగా మనకి వస్తాయి ఫ్రెండ్స్ సో డేట్ పార్ట్ మరియు డేట్ నేమ్ ఫంక్షన్స్ రెండు కూడా మనకి సిమిలర్గానే ఉంటాయి డేట్ నేమ్ కూడా మీరు యూజ్ చేసుకున్నా సరే సేమ్ ఇవే వాల్యూస్ రిటర్న్ ఇస్తాయి అదేవిధంగా మనకి ఈజ్ డేట్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది సో ఈ ఈజ్ డేట్ ఫంక్షన్ ఏంటంటే మనం ఇచ్చినది డేట్ ఫార్మెట్లో ఉంటే కనుక ట్రూ అని ఒకవేళ డేట్ ఫార్మెట్లో కనుక లేకపోతే ఫాల్స్ అని చెప్పి మనకి రిటర్న్ చేస్తుందన్నమాట సో ఇది ఈజ్ డేట్ ఫంక్షనాలిటీ అదేవిధంగా ఇప్పుడు ఒక్కొక్క ఛాలెంజ్ ఏంటంటే ఒక్కోసారి మనం డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేట్స్ అన్నిటిని కూడా టోటల్ కంప్లీట్ డేట్ కింద చూపించాలనుకుంటాం సో అప్పుడు ఏ ఫంక్షన్ని యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం సపోజ్ ఇక్కడ నాకు ఏదైతే ఉందో దీన్ని మొత్తానికి ముందు ఎస్టీఆర్ఏ స్ట్రింగ్ ఫంక్షన్ని యూజ్ చేసి కనుక చూపించినట్లు అయితే మనకి ఏదైతే డేట్ ఉందో ఈ డేట్ మొత్తం ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవ్వి మనకి ఈ విధంగా మొత్తం కంప్లీట్ డేట్ వాల్యూ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ సో ఏ రోజు సెంట్రల్ నుంచి ఎంత వచ్చింది అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో నేను సెలెక్ట్ చేసుకున్న చార్ట్ ఏంటంటే టెక్స్ట్ టేబుల్ చార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏ చార్ట్ అయినా సరే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు మిత్రులారా సో ఇది మిత్రులారా నాకు తెలిసిన డేట్ ఫంక్షన్ గురించి ట్యాబ్లూలో ఏ విధంగా యూజ్ చేస్తాం అదేవిధంగా ఎక్సెల్లో ఏమేమి ఫంక్షనాలిటీస్ని ట్యాబ్లూలో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది మీతో షేర్ చేసుకున్నాను సో ఇది వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు డేట్ ఫంక్షన్స్ ట్యాబ్లూలో ఏ విధంగా యూజ్ చేస్తామని సో హోప్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా డేట్ ఫంక్షన్స్ ట్యాబ్లూలో ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది తెలిసింది అనుకుంటున్నాను సో మీరు ఓన్గా కూడా చూసుకోవాలనుకుంటే ఒక్కసారి మీకు ఒక్క ఫంక్షన్ రాస్తాం వస్తే మిగతా అన్నీ కూడా వస్తాయి మిత్రులరా సో డేట్ ఫంక్షన్లో మెయిన్గా యూజ్ చేసేది ఏదో నేను అది చూపించాను ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి డేట్ ఫంక్షన్స్ ఈజ్ డేట్ ఉంది మేక్ డేట్ ఉంది మేక్ డేట్ అండ్ టైమ్ ఉంది సో ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసి ట్యాబ్లూలో ఎక్స్పర్ట్స్ అవుతారు అని ఆశిస్తున్నాను